మూర్తి వివరణ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాలు. ఎంత చేసినా ఆయన క్షమాపణ చెప్పకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు అధ్యాపకులు. బేషరదుగా క్షమాపణ చెప్పాలంటూ వర్సిటీలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఏయులో విద్యార్థులు అధ్యాపకుల నిరసనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వౌటు కళ్యాణ్, ఆంధ్ర యూనివర్సిటీని దయ్యాల కొంపగా అభివర్ణిస్తూ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు, ఏయూ విద్యార్థులు కావచ్చు, అలాగే రాజకీయ పార్టీల నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా అంటే 24 గంటలు అయినప్పటికీ కూడా తను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఎంవీఎస్ మూర్తి కామెంట్ చేశారు. తాను కేవలం తన వ్యాఖ్యలను వక్రీకరించారని అంటున్నారు. దీంతో విద్యార్థి సంఘాలందరూ కూడా ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మందపాటి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, అలాగే విద్యార్థులు ఉన్న వారిని అడిగి తీసుకున్నాం. మీరు చెప్పండి, ఆంధ్ర యూనివర్సిటీని ఎలా చెప్పడం కరెక్టా? అంటే ఆయన సమర్థించుకున్నారు, ఎంతవరకు సంబంధించారు? ఏదేమో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పక్కా క్లియర్గా కనపడుతున్నాయని మీడియాలో కూడా ఆయన క్లిప్పింగ్స్ అనేవి వచ్చినాయి. అందులో క్లియర్గా దయ్యాల కొంప అని క్లియర్గా చెప్పేదో శుభ్రం పరుస్తున్నారు అంటున్నారు. మాదంతా కూడా స్వచ్ఛ భారత్లో భారత ప్రభుత్వం అంత క్లియర్గా అన్ని విషయాల్లో శుభ్రపరిచిన కార్యక్రమాలు చేపట్టినాయి, అంతా కూడా శుభ్రంగా ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలు శుభ్రపరుస్తున్నారు దీనికోసం అని చెప్పడం కదా చాలా ఆశాస్పదంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మా 24 గంటలు అయినా సరే ఆయన కనీసం మర్యాద పూర్వకంగా మాకు విద్యార్థి నాయకులకి అంతా మా మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి, ఇంతవరకు ప్రతిగామకంగా మాకైతే క్షమాపణ అయితే చెప్పలేదు. ఏవైనా సరే ఆయన చెప్పినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఆయనకు ఒక అందరికి కూడా తల్లి లాంటిది. అనేక మంది ఎంతో మంది మేధావులు ఇచ్చినటువంటి దాంట్లో ఈయన ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఆయన గీతం కాలేజ్ అనేది ఒక ఎఫిలేటెడ్ కాలేజ్, మా అనుబంధ సంస్థ, ఇవాళ కోట్ల రూపాయలు గడించి ఆంధ్ర యూనివర్సిటీ తోలనాడుతూ అంటే ఎంతవరకు సమంజసం మేము ఆయన కూడా కోరుతున్నాము. ఏదేమైనటువంటి తక్షణం ఆయన స్పందించి మా అందరికి కూడా చెప్పకపోతే రేపు మహానాడికి కూడా ఆయన అందరం మేము బహిష్కరిస్తాం. మహానాడికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆంధ్ర యూనివర్సిటీ ఏ స్టూడెంట్ వెళ్ళరు, అలాగే ఆయన కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ మహానాడికి ఈ మూర్తి గారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలా చేసే పరిస్థితి అయితే ఉండడం ఆయన అనుభవం అడ్డుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంటే మీరు చెప్పండి, ఆయన ఆంధ్ర యూనివర్సిటీని అంటే బాగు చేసే కార్యక్రమంలో భాగంగానే తన వ్యాఖ్యలు ఉన్నాయి, మీరు వక్రీకరించారని అంటున్నారు, మీరు విన్నారు కదా ఎలా? అంటే ఆయన మాటల్లో వక్రీకరించడం అనేది ఏముంది? ఆయన వచ్చి మమ్మల్ని బాగు చేయడం ఏంటండి? ఇది ఒక ప్రభుత్వ సంస్థ, ఇది ప్రభుత్వం వెనుకబడిన వర్గాల వారికి, బడుగు వర్గాల వారికి పుట్టిన సంస్థ. ఇది అనేది నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి ఆంధ్ర యూనివర్సిటీ క్లీన్ అండ్ గ్రీన్కి ఒక ఐకాన్గా ఉన్నది. అటువంటిది ఈ మధ్యన ఆయన ఇటువైపు రాలేదు, ఆయన ఎప్పుడు ఈ ఆంధ్ర యూనివర్సిటీ ముఖం చూడలేదు. అటువంటిది ఆంధ్ర యూనివర్సిటీ గురించి అటువంటి మాటలు ఆడడం ఎంతవరకు కరెక్టో ఆయన ఆలోచించాలి. అంతేకాదు ఆయన ఇక్కడ చదువుకున్నాడు, పరిస్థితులు వచ్చాయి, ఇప్పుడున్న పార్కులు, ఎన్విరాన్మెంట్లు, చెట్లు హుదతుఫాను వచ్చి అంత దారుణమైన పరిస్థితుల్లో అంత దారుణంగా ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం అతలాకూతలం అయిపోయిన, మొత్తం చెట్లు అయిపోయిన అటువంటి పరిస్థితులు కూడా మళ్ళీ ఆ చెట్టుల్ని, ఆ పార్కుల్ని అన్నిటిని కూడా బాగు చేసి ఒక ఎన్విరాన్మెంట్, చక్కని ఎన్విరాన్మెంట్ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీని ఆయన బూత్ బంగ్లా అని చెప్పేసి, దెయ్యాల గొంప అనేసి, గుడ్డల గోపలు ఉన్నాయని చెప్పేసి ఈ రకంగా మాట్లాడడం పరిస్థితుల్లో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రేడ్ని తగ్గించి గీతం యూనివర్సిటీ గ్రేడ్ను పెంచాలనే ఉద్దేశంతో ఆయన ఆ మాటలు అంటున్నాడు తప్పించి, ఆయన ఈ ఆంధ్ర యూనివర్సిటీ కడు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు రాష్ట్రపతి స్థాయి వరకు వెళ్ళారు. అటువంటి నాయకులు ఆంధ్ర గీతం యూనివర్సిటీ తయారు చేస్తుందా ఆయన అడుగుతున్నాను నేను. ఎవరికైతే డబ్బులు ఉంటాయో వాళ్ళ ముందుకి డబ్బులు సంపాదనే ధ్యేయంగా ఉంచే వ్యక్తులు వాళ్ళు తయారు చేస్తారు తప్పించి నైతిక విలువలు ఉన్న వ్యక్తులు ఎవరిని కూడా వాళ్ళు తయారు చేయరు. అంతేకాదు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి, అటువంటి వ్యక్తులకి లాభార్జన ధ్యేయంగా ఉండే వ్యక్తులకి భూములు ఇచ్చి ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతి ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు ఎవరికైనా ఈరోజు కొత్తగా అమరావతి ఏర్పడుతుంది, అక్కడ యూనివర్సిటీలు ఇస్తున్నాయి, ఆ యూనివర్సిటీలు సామాజిక స్పృహ ఉన్న వాళ్ళకి, సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళకి ఇవ్వాలే తప్పించి లాభార్జన ధ్యేయంగా ఏదో రకంగా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి యూనివర్సిటీకి భూములు కేటాయించొద్దని చంద్రబాబు నాయుడు కోరుతున్నాను. అంతేకాదు ఎంవీఎస్ మూర్తికి ఒకటే మాట చెప్తున్నాను, మీరు ఆంధ్ర యూనివర్సిటీ గురించి పూర్తిగా మీ మనసులోకి తెలుసు, గీతం యూనివర్సిటీ గురించి కూడా మీ మనసుకు తెలుసు. ఏదో
బయట ప్రపంచానికి తప్పుదోవ పట్టించడానికి మీరు మాట్లాడద్దు. ఆంధ్ర ఇన్స్టిట్యూట్ అనేది అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీలకి తల్లి లాంటిది. ఇటువంటి యూనివర్సిటీ గురించి మాట్లాడే ముందు వెనక ఆలోచించి మాట్లాడు. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకొని వెంటనే మీరు క్షమాపణ చెప్పకపోతే మాత్రం రేపు మహానాడు పరిస్థితి అంటే మా స్టాఫ్ నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ ఎవరు కూడా సపోర్ట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. దీని గురించి మీరు వెంటనే చంద్రబాబు కూడా మీరు ఇనిషియేట్ తీసుకొని ఆయన గురించి ఒక మాట చెప్పించాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అంటే మొత్తానికి విద్యార్థులు కానీ అలాగే అంటే యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేట్ స్టూడెంట్స్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒకటే కోరుతున్నారు, ఇప్పటికైనా సరే ఎంవీఎస్ మూర్తి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి, లేదంటే రేపు జరిగే మహానాడుకు కూడా తాము సహకరించాం అడ్డుకునే పరిస్థితులు అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇది కూడా